రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళ, కర్ణాటకలో కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచనలు జారీ చేసింది. కోవిడ్ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులను విస్తృతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 60 ఏండ్లు పైబడ్డ వారికి మాస్కులు తప్పనిసరని సూచించింది. ఇప్పటికే కేరళలో JN1 కొత్త వేరియంట్ బయటపడింది. ఇది శర వేగంగా విస్తరిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటు కర్ణాటక సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏండ్లు పైబడ్డ వారికి మాస్కులు మస్ట్ చేసింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించి కేంద్రం ఎట్లాంటి అడ్వైజరీ జారీ చేసింది? కరోనా కలకలం మరొకసారి విజృంభిస్తుందని చెప్పుకోవాలి. కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో ఇప్పటివరకు 1300 పైచిలకు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. 4 మరణాలు కూడా సంభవించినాయి. దాంట్లో కొత్త వేరియంట్ కేసెస్ కూడా నమోదవుతుండటంతో కొంత కలవరానికి అయితే గురవుతున్నారు. అది కొంత స్పీడ్గా వ్యాప్తి చెందుతూ ఉంది. గతంలో ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన సబ్ వేరియంట్గానే దీన్ని గుర్తించారు. మొదట అమెరికాలో దీనికి సంబంధించిన కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత చైనాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఒక 79 ఏళ్ల మహిళ వృద్ధురాలకు సంబంధించి ఈ వేరియంట్ జెన్1 సంబంధించినటువంటి వేరియంట్కు సంబంధించిన కేసులు అయితే నమోదయ్యాయి. దీనిలో భాగంగా కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎక్కువగా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి, కేరళకి నైబర్గా ఉన్నటువంటి కర్ణాటక అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కేసెస్కు సంబంధించిన వాటిపైన నిఘా ఉంచాలి. అలాగే ఓవరాల్గా అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కేసుల విషయంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలి. అలాగే ఏవైతే కోవిడ్ పాజిటివ్ వస్తాయో ఆ శాంపిల్స్కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఆ వేరియంట్కు సంబంధించి ఏదైతే వేరియంట్ తెలుసుకోవడానికి అవసరమైనటువంటి టెస్టులు అవి జీనోమ్ సీక్వెన్స్ చేస్తారు. దాంతో ఏ వేరియంట్కు సంబంధించిన కరోనా వేరియంట్ తోటి కరోనా వచ్చిందనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. దానికి అనుగుణంగా చికిత్స అనేది కూడా అందిస్తూ ఉంటారు. గతంలో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కోవిడ్కి సంబంధించి 3 వేవ్స్ చూసాము. 3 వేవ్స్లో ఎలాంటి ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయో, ముఖ్యంగా మాస్కులు వాడడం కావచ్చు, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అలాగే ఎక్కువగా కేసులు నమోదయ్యేటువంటి ఏరియాస్ని గుర్తించి వాటికి తగిన ఏర్పాట్లు చేయడము, అక్కడ టెస్టుల సంఖ్య పెంచడము, వీటన్నింటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రోటోకాల్స్నే ఈసారి కూడా వాటిని ఇంప్లిమెంట్ అనేది కూడా చేయాలి. టెస్టుల సంఖ్యను ఎక్కువగా చేయాలి. అవసరమైనటువంటి వైద్య సహాయానికి సంబంధించి మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. సడన్గా కేసెస్ అనేది కూడా పెరుగుతూ ఉన్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా 1800 కేసులు ఇప్పటివరకు యాక్టివ్ కేసెస్ అనేది ఉన్నాయి. అందులో కేరళలోనే ఎక్కువగా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. మరణాలు కూడా కేరళలోనే 4 మరణించారు. ఒక మరణము యూపీకి సంబంధించి ఒక డెత్ అనేది కూడా అక్కడ సంభవించింది. దీంతో యూపీ అలాగే ఎక్కువగా నమోదయ్యేటువంటి ఈ రాష్ట్రాలకు సంబంధించి ఫోకస్ అనేది కూడా పెడుతున్నారు. కేరళలోనే గతంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడ్డప్పుడు కావచ్చు, లేకపోతే అంతకుముందు 1st వేవ్ 2nd వేవ్ కేసులు కూడా కేరళలోనే చాలా ఎక్కువగా నమోదయ్యాయి. కేరళ రాష్ట్రానికి ఎక్కువగా విదేశాల నుంచి ప్రయాణం చేసేటువంటి ప్యాసింజర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. వారి ద్వారానే ఈ కొత్త వేరియంట్లకు సంబంధించి బయటపడతా ఉంది. కాబట్టి ఆ వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో, టెస్టుల విషయంలో ఏదైతే అనుమానాలు, ముఖ్యంగా దగ్గుతో కావచ్చు, తలనొప్పి, ఇలాగ కోవిడ్ లక్షణాలతో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా టెస్టులకు వెళ్ళాలి, టెస్టులు అవసరమైనటువంటి సంఖ్యలో చేయాలి అనేటువంటి ఆ మార్గదర్శకాలు అయితే కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు నిఘా ఉంచాలి, టెస్టులను పెంచాలి. ఏవైతే పాజిటివ్ వస్తాయో వాటిని జీనోమ్ సీక్వెన్స్కి పంపాలి అనేటువంటి ఆదేశాలు అయితే ప్రస్తుతానికి ఇచ్చింది. అలాగే మాస్కుల విషయంలో కూడా మ్యాండేటరీగా గతంలో ఏదైతే పాటించారో ఆ విధంగానే మాస్కులు ధరించాలి. సోషల్ డిస్టెన్స్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు సౌజన్య. థ్యాంక్ యూ మదర్.